हाय फ्रेंड्स, वेलकम टू ब्लैंक स्लेट। भारत राज्यांगानिकी संबंधिंचिन कोर्सुलो भागंगा मनं लास्ट वीडियोलो भारत राज्यांगंलो उन्नटुवंटि 22 भागाल गुरिंचि ब्रीफ गा चूसामु। ई रोजु मन क्लास लो षेड्यूल्स गुरिंचि नेर्चुकुंदाम। षेड्यूल्स अंटे एमिटि, भारत राज्यांगंलो उन्नटुवंटि षेड्यूल गुरिंचि विवरंगा तेलुसुकुंदाम। షెడ్యూల్ అంటే ఏంటో చూద్దాం। షెడ్యూల్స్ ఆర్ బేసికల్లీ కంటెంట్ ఆర్ టేబుల్స్ విచ్ కంటైన్స్ అడిషనల్ డీటెయిల్స్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్స్। అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్స్కి అదనపు సమాచారం ఇచ్చేటివి షెడ్యూల్స్। ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాన్ని, ఏదైతే ఒక పదానికి అర్థం కావచ్చు, లేదంటే దానికి నిర్వచనాలు కావచ్చు, లేదంటే ఒక సంఖ్యను తెలిపేది కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా आर्टिकल की संबंधी षेड्यूल मेंशन चयबड़ता है। षेड्यूल अंटे अनुबंधन गुर्तुंचुकोंडि। राज्यांगानि विवरिंचेदि षेड्यूल। पुस्तक में एट्लयिते पुस्तक चिवरन अनुबंधालु उंटायो, अंटे पदानिकि अर्थं कावच्चु लेदंटे निर्वचनं कावच्चु, अट्ला उंटायो, अट्लाने सेम टू सेम राज्यांगानिकि चिवरन षेड्यूल्स अनुबंधालुगा उंटायि। राज्यांगानिकि ओक सब्सिडरी मैटर अनुबंध समाचारान्नि इस्तन्नमाट, ఒక ఆర్టికల్ కి మరింత వివరణ ఇవ్వడం। అయితే ఈ షెడ్యూల్స్ ఏమి మళ్ళా రాజ్యాంగంలో భాగం కాకుండా పోతే అని అనుకోవద్దు। ఇవి షెడ్యూల్స్ అనేటివి రాజ్యాంగంలో అంతర్భాగమే। ఫస్ట్ షెడ్యూల్ 1 నుండి 4 అధికరణకు సంబంధించిన వివరణలు ఈ ఫస్ట్ షెడ్యూల్లో ఉంటాయి। రాష్ట్రాలు అనే హెడ్డింగ్ ఉంటది, స్టేట్స్ అని। మనము 1వ భాగం అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలలో ఫస్ట్ భాగం ఏదైతే ఉందో అది ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అని చెప్తది। అందులో భారత యూనియన్ అనేది రాష్ట్రాల కలయికగా మనం చదువుకున్నాం। ఆ రాష్ట్రాలు ఏంటివో మనకి ఇక్కడ వస్తాయన్నమాట। అక్కడ కేవలం రాష్ట్రాలనే ఉంటది, అధికరణం 1, 2, 3, 4 వీటిలో రాష్ట్రాలనేవి మెన్షన్ చేస్తూ ఉంటాం। ఆ రాష్ట్రాలకు సంబంధించిన వివరణ మనకి ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్లో వస్తదన్నమాట। అలాగే ఇక్కడ రాష్ట్రాలు అంటే కూడా మనం అర్థం చేసుకోవాల్సింది రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలని కూడా। అదేవిధంగా ఈ ఫస్ట్ షెడ్యూల్లో రాష్ట్రాల యొక్క పరిధి, జూరిస్డిక్షన్ కూడా మనకు మెన్షన్ చేయబడి ఉంటదన్నమాట। ఒకసారి మనం ఫస్ట్ షెడ్యూల్ని చూద్దాము। ఇక్కడ చూడండి, ఫస్ట్ షెడ్యూల్లో దీని హెడ్డింగ్ చూస్తే ద స్టేట్స్ అని ఇట్లా ఉంటుంది, ఇటువైపు సీరియల్ నెంబరు, నేము, టెరిటరీస్, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ ఇట్లా పోయిందనమాట, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు। అయితే ఏం మెన్షన్ చేసిందో ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాము। బీహార్ చూస్తే ద టెరిటరీస్ విచ్ ఇమీడియట్లీ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిధి ఏంటి, దాని పేరు, అలాగే ఎప్పుడెప్పుడైతే మార్పులు జరిగినాయో, 1968లో మార్పు, 1956లో, తర్వాత 2000లో బీహార్ నుండి జార్ఖండ్ వేరు చేయబడ్డది, అది కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయబడ్డది అనే అంశం కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయబడ్డది అనమాట। అంటే షెడ్యూల్లో వివరణ ఏదైతే ఆర్టికల్ రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి వివరణలు మనం ఈ ఫస్ట్ షెడ్యూల్లో చూడొచ్చు అన్నమాట। అట్లనే ఈ షెడ్యూల్లో నూతన రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రాల యొక్క మార్పు పరిధి, దాని పేరు మెన్షన్ చేస్తూ ఈ షెడ్యూల్లో మార్పు, ఫస్ట్ షెడ్యూల్లో మార్పు జరుగుతుందన్నమాట। అట్లనే నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయబడ్డప్పుడు ఫోర్త్ షెడ్యూల్లో కూడా మార్పు జరుగుతుంది। కాసేపట్లో ఈ ఫోర్త్ షెడ్యూల్ గురించి చూస్తాము। సెకండ్ షెడ్యూల్, ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ, ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఎమోల్మెంట్స్, అలవెన్సెస్, ప్రివిలేజెస్ అండ్ సో ఆన్ ఆఫ్, ఈ కింద ఉన్న వాళ్ళకు సంబంధించిన
అంటే భారతదేశంలో ఉన్నత పదవులలో ఉన్నటువంటి వారి జీతభత్యాలు, ఇతర సదుపాయాలు, హక్కులు మొదలైన వాటి గురించి తెలిపేటువంటి నిబంధనలన్నీ ఈ సెకండ్ షెడ్యూల్లో ఉంటాయన్నమాట. ఈ సెకండ్ షెడ్యూల్ అనేది జీతభత్యాలు, వారికి కల్పించే సదుపాయాలు, ప్రత్యేక హక్కులను గురించి మెన్షన్ చేస్తానని గుర్తుంచుకోండి. ఎవరెవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు, స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ స్పీకర్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే ఉపరాష్ట్రపతి, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని మాత్రం మెన్షన్ చేయబడుతుంది, ఎక్కడ కూడా ఉపరాష్ట్రపతికి ఇంత జీతం అని ఉండదు. ఉపరాష్ట్రపతి పదవీరీత్యా చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా కొనసాగుతాడు కాబట్టి ఈ జీత భత్యాలు వారికి కొనసాగుతాయి అన్నమాట. అలాగే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, రాష్ట్ర శాసనసభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, అదేవిధంగా శాసన మండలులు ఉంటే వాటికి సంబంధించిన చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, అదేవిధంగా కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క జీతభత్యాలు, వారి హక్కుల గురించి, ప్రత్యేక సదుపాయాల గురించి ఇక్కడ వివరణలు ఉంటాయన్నమాట. ఎప్పుడైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఆ పదవి బాధ్యతలు నిర్వహించేది ఉపరాష్ట్రపతి. అప్పుడు ఈ ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు చెల్లించబడతాయి. వారు నిర్వహించేటువంటి పదవి రీత్యా వారికి జీతభత్యాలు ఉంటాయన్నమాట. ఒకేసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి యొక్క రెండు పదవులు ఖాళీ అయితే ఈ రాష్ట్రపతి పదవిని నిర్వహించేది సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిని నిర్వహిస్తాడు. అప్పుడు ఈ సిజేఐకి చెల్లించేటువంటి జీతభత్యాలు రాష్ట్రపతికి చెందినవి ఉంటాయి. ఆయన రెండు బాధ్యతలు కూడా ఇక్కడ నిర్వహించినప్పటికీ కూడా అంటే హయ్యెస్ట్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ జీతభత్యాలు చెల్లించబడతాయని తెలుసుకోండి. నెక్స్ట్ థర్డ్ షెడ్యూల్. ఈ థర్డ్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇవి. ఈ ఆర్టికల్స్కి వివరణలు ఉంటాయన్నమాట. ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆర్ అఫిర్మేషన్స్, ప్రమాణాలు లేదా ప్రమాణాల రూపాలకు సంబంధించిన నమూనా పత్రాలు ఇక్కడ ఉంటాయి. అంటే నమూనా పత్రాలు అంటే ఏదైతే రాజ్యాంగం ద్వారా వచ్చిన పదవులు ఉంటాయి, వీరు ఆ పదవి స్వీకరించేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకార పత్రాలన్నీ మనం ఈ మూడో షెడ్యూల్లో చూడొచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక ప్రమాణ పత్రం చూడండి. ఐ ఏబి అంటే తన పేరు తాను చెప్పుకుంటాడు అనమాట, ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి ఉంటాడో ఆయన. Do swear in the name of the God or solemnly affirm that I will bear true faith and itla cheptuntu atadu pramana swikaram chestadu. Aithe ila pramana swikaram chese vallu evaru anante Union Ministers of India, Kendra Cabinet yokka mantrulu, Parliament ku poti chesetuvanti candidates evaraithe untaro vallu cheyalsina pramanalu kuda ikkada untayi anamata. Adhe vidhanga ennikaina tarvata మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభకు సంబంధించి, అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, స్టేట్ మినిస్టర్స్, స్టేట్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్, ఏవైతే శాసనసభ, శాసన మండలికి జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా పోటీ చేసే క్యాండిడేట్స్ ప్రమాణం చేయాల్సి ఉంటుంది, అట్లనే లెజిస్లేచర్ మెంబర్స్, ఎన్నికైన తర్వాత సభ్యులు ఉంటారు కదా వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హైకోర్టు జడ్జెస్, వీరందరికీ సంబంధించిన ప్రమాణ పత్రాలు ఇక్కడ మనం థర్డ్ షెడ్యూల్లో చూస్తాం. నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్. ఇందులో అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల మండలిలో సీట్ల కేటాయింపు అనే విషయం ఉంటుంది. రాష్ట్రాల మండలి అంటే రాజ్యసభ అన్నమాట. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి దీనిని రాష్ట్రాల మండలి అని అన్నారు. హిందీలో రాజ్ అంటే రాష్ట్రం అని అర్థం. రాజ్యసభకు ఎగువ సభ, మేధావుల సభ, పెద్దల సభ అని కూడా పేర్లు ఉన్నాయి. అట్లనే శాశ్వత సభ అని కూడా అంటారు. శాశ్వత సభ అని ఎందుకంటారంటే ఈ సభలోని సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది.
ప్రతి రెండేళ్లకు ఒకసారి సభ మొత్తం సభ్యుల్లో 1/3 సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. ఈ 1/3 సీట్లకు ఎన్నికలు జరిగి మళ్ళీ ఎన్నికవడం జరుగుతుంది. మరో 2 ఏళ్లకు మరో 1/3 మెంబర్స్ పదవీ కాలం ముగుస్తుంది అన్నమాట. ఇలా మొత్తం సభ సీట్లు ఒకేసారి రద్దవడం కానీ ఖాళీ అవ్వడం కానీ జరగదు. ఇది ఒక కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి దీన్ని శాశ్వత సభ అని అంటారు. దేశంలో ఉన్న రాష్ట్రాల నుండి ఎన్నిక కాబడే సభ్యుల సంఖ్య ఈ 4వ షెడ్యూల్లో చెప్పబడింది. ఈ ప్రాతినిధ్య సంఖ్య అనేది ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు, యూపీ జనాభా దాదాపు 20 కోట్లు ఉంటుంది. రాజ్యసభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 31 సీట్లు. అదే సమయంలో తెలంగాణ చూస్తే జనాభా 3.5 కోట్లు, రాజ్యసభలో ప్రాతినిధ్యం 7 మంది. అయితే అమెరికా లాంటి దేశాల్లో వారి ఎగువ సభను సెనేట్, ఈ సెనేట్కు సభ్యులను సెనేటర్స్ అని అంటాం. ఈ దేశంలో ఏంటంటే మొత్తం రాష్ట్రాలు 50 ఉన్నాయి, జనాభా ఎక్కువ ఉండని తక్కువ ఉండని ఎంతనుండని ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరికి మాత్రమే, అంటే ఆ దేశంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఈ సెనేట్లో ఉంటుంది. కానీ మన దేశంలో జనాభా ఆధారంగా ఉండటం వల్ల రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం అసమానంగా ఉంది. మనం ఇక్కడ టేబుల్లో చూస్తే ఉత్తరప్రదేశ్ 31 ఉంటే హయ్యెస్ట్ నెంబరు, అరుణాచల్ ప్రదేశ్ 1, గోవా 1, తర్వాత మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పుడుచ్చేరి, సిక్కిం, ఇవన్నీ కూడా చూస్తే మనకు ఒక్కొక్కటే ఉన్నాయి. చాలా అసమానతలు అనేటివి ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ సంఖ్యను, ఈ నెంబర్స్, రాజ్యసభ సీట్ల సంఖ్యను రాష్ట్రాల వారీగా ఎక్కువ నుండి తక్కువకు, తక్కువ నుండి ఎక్కువకు గుర్తుంచుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వీరిని ఎవరు ఎన్నుకుంటారు మరి ఈ రాజ్యసభ సభ్యులను అని అంటే, ఆయా రాష్ట్రాలలోని ఎమ్మెల్యేలు, అంటే అసెంబ్లీకి ఎన్నికైనటువంటి సభ్యులు వీరిని ఎన్నుకుంటారు. గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కాబడిన వారికి మాత్రమే రాజ్యసభ సభ్యుల కోసం ఓటేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎన్నిక కాకుండా ఉండేవారు అంటే నియామక సభ్యులకు రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉండదు. అట్లనే ఎమ్మెల్సీలు, శాసనమండలి సభ్యులకు కూడా ఈ ఎన్నికల్లో ఓటు అధికారం ఉండదు. ఇవి పరోక్ష ఎన్నికలు అంటాం. ఎట్లా అంటే, ఇప్పుడు ప్రజలు, ఈ ప్రజలు ఎన్నుకునేది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఎన్నుకునేది మళ్ళీ రాజ్యసభ సభ్యులు. ఇవి డైరెక్ట్ ప్రజల చేత ఎన్నుకోబడకుండా ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు కాబట్టి ఇటువంటి ఎన్నికను ఏమంటారంటే పరోక్ష ఎన్నికలు అని అంటాం. ఇక్కడ రాజ్యసభ సభ్యులకు సంబంధించిన లిస్టు మొత్తం చూడొచ్చు. మనకు ఇక్కడ సీరియల్ నెంబరు 32 నెంబర్ కనిపిస్తుంది. రాష్ట్రాల మండలి రాజ్యసభ అంటున్నాం కాబట్టి 28 ఉండాలి. అంటే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య 28. కానీ ఇక్కడ 32 ఎక్కడివి అంటే, ఇందులో శాసనసభలు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 3 ఉన్నాయి. జమ్మూ కాశ్మీరు, ఢిల్లీ, పాండిచ్చేరి. జమ్మూ కాశ్మీర్ నుండి 4 సభ్యులు, ఢిల్లీ నుండి 3, పాండిచ్చేరి నుండి 1 రాజ్యసభకు ఎన్నికవుతారు. ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు అయినప్పటికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ విధంగా రాజ్యసభలో వారికి ప్రాతినిధ్యం దొరికిందనమాట. ఇక 28 రాష్ట్రాలు ప్లస్ ఈ 3 కలుపుకుంటే మొత్తం 31. మరి 32 నెంబర్కు ఈ నామినేటెడ్ సభ్యులు కూడా కలుస్తారు. ఈ నామినేటెడ్ సభ్యులు ఎంతమంది అంటే 12 ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియామకం చేస్తాడు. లిటరేచరు, ఆర్ట్స్, సైన్స్ అండ్ సోషల్ సర్వీసెస్, సాహిత్యము, కళలు, శాస్త్ర సాంకేతిక రంగము, సామాజిక సేవ అనే 4 రంగాలకు సంబంధించిన ఒక 12 రాష్ట్రపతి రాజ్యసభకు నియామకం చేస్తాడు. ఇలా మొత్తం ఈ సభ్యుల సంఖ్య 245 రాజ్యసభలోని సీట్ల సంఖ్య అన్నమాట. నెక్స్ట్ 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, ఈ 2 షెడ్యూల్స్ మనకు దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులకు సంబంధించిన ప్రాంతాల్లో పరిపాలన నియంత్రణ గురించి తెలియజేస్తాయి. ఈ షెడ్యూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆదివాసీ గిరిజనుల యొక్క సంస్కృతిని కాపాడుతూ వారికి తగిన రక్షణ చర్యలు చేపట్టడం. 5th షెడ్యూల్ అనేది మెయిన్ ల్యాండ్ ఇండియా,
మొత్తం భారతదేశానికి సంబంధించిన ఆదివాసీ ప్రాంతాలలో పరిపాలన నియంత్రణకు సంబంధించిన వివరణలు ఉంటాయన్నమాట ఈ షెడ్యూల్లో. ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలను రాష్ట్రపతి నోటిఫై చేసి ప్రకటిస్తాడు. ఎట్లా అంటే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట, అదేవిధంగా ఒకే చోట కేంద్రీకృతమై ఈ ట్రైబల్ పాపులేషన్ ఉంటే వెనుకబాటుతనం ఎక్కువగా ఉన్న చోట, వీటిని సెలెక్టివ్గా ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలను భారత రాష్ట్రపతి ప్రకటిస్తారన్నమాట. ముఖ్యంగా 10 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల గురించి షెడ్యూల్లో మెన్షన్ చేయబడ్డది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ ఈ 10 రాష్ట్రాల్లో ఆదివాసీ ప్రాంతాల యొక్క పరిపాలన నియంత్రణ గురించి ఈ షెడ్యూల్ వివరిస్తుందన్నమాట. ఇక 6వ షెడ్యూల్ అనేది కేవలము ఏఎంటీఎం అంటాము, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఈ 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన వివరణలు ఉంటాయి. ఇక్కడ అటానమస్ కౌన్సిల్స్, అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేసుకునేటువంటి వీలు కల్పించబడింది. వీటినే స్టేట్స్ ఇన్ ఏ స్టేట్ అని కూడా అంటారన్నమాట. ఆయా ప్రాంతాల్లో గవర్నర్లకు అధికారాలు ఉంటాయి. గవర్నర్ల యొక్క అనుమతితో ఈ కౌన్సిల్స్ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్, ఫారెస్ట్, కెనాల్ వాటరు, షిఫ్టింగ్ కల్టివేషను, విలేజ్ అడ్మినిస్ట్రేషను, అదేవిధంగా వారి ఆచారాలన్నింటినీ కూడా వాళ్ళు నిర్వహించుకునేటువంటి పూర్తి స్వాతంత్రం వాళ్ళకి కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా గవర్నరు ఈ ప్రాంతాలలో పరిపాలనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పెసా అనే యాక్ట్ గురించి కూడా చూద్దాము. ఏదైతే గ్రామ పంచాయతీలు ఏర్పాటు జరిగిందో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలను ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలకు కూడా విస్తరించబడ్డది. పెసా అంటే ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్. ఈ ప్రాంతాలలో గ్రామ పంచాయతీల నిర్వహణకు సంబంధించిన అంశాలు అన్నమాట అవన్నీ ఈ చట్టంలో ఉన్నాయి. ఇక ఐటీడీఏలు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చూస్తాము, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటాము, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలు. ఇవి ముఖ్యంగా తెలంగాణలో 3 ఉన్నాయి. ఇవి భద్రాచలము, ఏటూరు నాగారం, ఉట్నూరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 9 ఉన్నాయి. శ్రీకాకుళంలో 1, వెస్ట్ గోదావరిలో 1, ఈస్ట్ గోదావరి 2, శ్రీశైలం 1, విశాఖపట్నం 1, నెల్లూరు, విజయనగరం, ఇతర మైదాన ప్రాంతాల్లో ఒక్కొక్కటి, మొత్తం 9 ఉన్నాయి. ఈ ఐటీటీఏలు ఈ గిరిజన ఆదివాసీ ప్రాంతాలలో వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఒక సమీకృత పథకంగా దీన్ని అమలు చేస్తున్నారు. నెక్స్ట్ 7th షెడ్యూల్ ఆర్టికల్ 246కు సంబంధించిన వివరణ ఉంటుంది. ఇందులో 3 రకాల లిస్టులు మనకు కనిపిస్తుంది. ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల పంపిణీ జరిగిందో ఆ అంశాల లిస్టులన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. లిస్ట్ ఒకటిలో మనకు యూనియన్ లిస్టు, కేంద్ర జాబితా, అదేవిధంగా స్టేట్ లిస్టు, రాష్ట్ర జాబితా, కాంకరెంట్ లిస్టు, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలు మనకు అందులో ఉన్నటువంటి ప్రతి అంశము మనకి ఇక్కడ షెడ్యూల్లో వివరించబడ్డదన్నమాట. సమాఖ్య రాజ్యం యొక్క ముఖ్య లక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ. రాజ్యాంగము కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా అంశాలు స్పష్టంగా విభజించింది. రాజ్యాంగము తమకు కేటాయించిన ఏదైతే కేంద్రానికి కేటాయించిన అంశాలపైన, అదేవిధంగా రాష్ట్రాలకు రాష్ట్రాలకు కేటాయించిన అంశంపైన శాసనాధికారం ఉంటుందన్నమాట. కేంద్ర జాబితాలో మొత్తం 97 అధికారాలు ఉండేటివి. ఇప్పుడు ప్రస్తుతము 100 అధికారాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశ రక్షణ అంశాలు, విదేశీ వ్యవహారాలు, పౌరసత్వం, రైల్వే, నౌక, విమానయానం, ద్రవ్య వ్యవస్థ, పోస్టాఫీసులు, సేవింగ్స్, బ్యాంకింగు, బీమా, జనాభా లెక్కలు, ఇటువంటివన్నీ కూడా అంటే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నాయని కేంద్ర జాబితాలో చేర్చడం జరిగింది. ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఇక రాష్ట్ర జాబితాలోని మొత్తం అంశాలు 66 ఉండేటివి, ప్రస్తుతము 61 ఉన్నాయి. శాంతి భద్రతలు, జైళ్ళు, ఆరోగ్యము, పారిశుద్ధ్యము, ఆసుపత్రులు, వ్యవసాయము, మంచినీటి సరఫరా, భూమి పరిపాలన, గనుల నియంత్రణ, వినోద పరిశ్రమలు, ఇటువంటివన్నీ కూడా రాష్ట్ర జాబితాలో మనకు కనిపిస్తాయి. ఈ జాబితాలోని అంశాలపై రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేయగలవు. ఇక 3వది ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో మొత్తము 47 అంశాలు ఉండేవి, ప్రస్తుతము 52 అంశాలు ఉన్నాయి.
ఈ జాబితాలోని అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికీ చట్టాలు చేసే అధికారం ఉంటుంది. ఒకే అంశంపై కేంద్రము రాష్ట్రము రెండు కూడా చట్టాలు చేసినాయి అనుకో, అప్పుడు కేంద్రం చేసినటువంటి శాసనమే చెల్లుతుంది. ఇందులో ఉన్నటువంటి అంశాలు చూస్తే అడవులు, వివాహం, విడాకులు, కుటుంబం, జనాభా నియంత్రణ, సాంకేతిక విద్య, ఆహార పదార్థాలు, ఇతర పదార్థాల కల్తీ, ఇటువంటి అంశాలన్నీ కూడా మనము ఈ ఉమ్మడి జాబితాలో చూడొచ్చు. అయితే ఈ అంశాలు ఇలా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కేంద్రము ఈ రాష్ట్రాల అధికారాలపై కూడా ఆధిపత్యం చెలాయించే అవకాశము రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డది. ఎట్లా అంటే 249 ఆర్టికల్ ఉంటుంది. ఇదేంటంటే రాజ్యసభ 2/3 మెజారిటీతో నేషనల్ ఇంట్రెస్ట్ అంటే జాతీయ అవసరాల రీత్యా ఏదైనా ఒక అంశం రాష్ట్ర జాబితాలు స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక అంశంపై చట్టం చేయాలని కోరుతూ 2/3 మెజారిటీతో ఆమోదిస్తే ఆ అంశంపై కేంద్రానికి చట్టం చేసే అధికారం లభిస్తుంది. అలాగే 250 అధికారం ఉంటుంది. ఇది కూడా ఏదైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే మనం అత్యవసర పరిస్థితి కాలం ఉంటుందని చదువుకున్నాం కదా, ఆ కాలాల్లో రాష్ట్ర అంశాలపై కేంద్రం చట్టాలు చేసే అధికారం లభిస్తుంది. అలాగే 251, 252 అధికరణలు కూడా స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలపైన చట్టం చేయమని 2 లేదా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరినాయి అనుకో, అప్పుడు కూడా కేంద్రము ఆ అంశంపై ఆ రాష్ట్రాలకు వర్తించే విధంగా మాత్రం చట్టాలు చేయవచ్చు. కావాలనుకుంటే వేరే రాష్ట్రాలు కూడా ఆ చట్టాన్ని అమలు చేసుకోవచ్చు, అదేమీ కంపల్సరీ కాదనమాట. ఇక పై 3 జాబితాలో కాకుండా మిగిలిన అంశాలు కూడా ఏమైనా కొత్తవి వచ్చినాయి అనుకో, వాటిని అవశిష్టాధికారాలు అంటామన్నమాట. అవి కేంద్రానికే చెందుతాయని చెప్పబడింది. అంతరిక్ష రంగము, అణుశక్తి, మానవ వనరుల వినియోగము, పర్యావరణ శాస్త్రము, వాతావరణ కాలుష్యం మొదలైనవన్నీ కూడా అవశిష్టాధికారాలలో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ 8th షెడ్యూల్ ఆర్టికల్స్ 344(1), 351కి సంబంధించిన వివరణలు మనకు ఇక్కడ ఈ షెడ్యూల్లో కనిపిస్తాయి. ఈ షెడ్యూల్ యొక్క టైటిల్ ఏముంటుందంటే లాంగ్వేజెస్ భాషలను ఉంటుంది. ఇది అధికారికంగా రాజ్యాంగం గుర్తించబడినటువంటి భాషల లిస్ట్ కలిగి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం 22 భాషలను రాజ్యాంగం గుర్తించింది. ఆ 22 భాషల యొక్క లిస్ట్ మనకు ఇక్కడ 8th షెడ్యూల్లో ఉంటుంది అన్నమాట. అస్సామీ ఎక్కడ మాట్లాడతారంటే అస్సాంలో, బెంగాలీ వెస్ట్ బెంగాల్లో ఆ ప్రాంతాలు, బోడో ఇవి కూడా అస్సాంకు సంబంధించిన భాషనే, డోగ్రీ అనేది జమ్మూ కాశ్మీర్లో మాట్లాడేటువంటి భాష, గుజరాతీ, హిందీ అనేక రాష్ట్రాలు మాట్లాడతారు, అట్నే కన్నడ, కర్ణాటక, కాశ్మీర్లో మాట్లాడేటువంటి మరొక భాష, కొంకణి అనేది గోవాలో మాట్లాడతారు, మైథిలి ఇది బీహార్ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష అనమాట, మలయాళం, కేరళ, మణిపూర్లో, అదేవిధంగా మరాఠీ మనకు మహారాష్ట్రలో, నేపాలి ఎందుకనంటే మన దేశంలో గూర్ఖాలు ఎక్కువగా ఈ నేపాల్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకు సంబంధించిన భాషను కూడా మనము ఇక్కడ మన దేశ భాషగానే గుర్తిస్తూ అధికారికంగా గుర్తించడం జరిగింది. అట్నే ఒరిస్సాలో మాట్లాడేటువంటి భాష, పంజాబ్ సంస్కృత్ మన చారిత్రక సాంస్కృతిక వారసత్వంగా వస్తున్నటువంటిది ఈ భాష, సంతాలి అనేది జార్ఖండ్లో మాట్లాడతారు, సింధీ అనేది యాక్చువల్గా అయితే పాకిస్తాన్లో ఒక సింధ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ నివసించే వాళ్ళని సింధీలు అని అంటారు. ఈ దేశ విభజన సమయం 1947 చాలామంది ఈ సింధ్ ప్రాంతం నుంచి మన దేశంలో అనేక ప్రాంతాలు మన హైదరాబాద్లో కూడా చూడొచ్చు, వీరంతా ఇక్కడ వచ్చి నివసిస్తున్న వారి భాష కూడా మనం గుర్తింపునిచ్చామన్నమాట. తమిళనాడులో, తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాట్లాడతారు, అట్లనే ఉర్దూ అనేక ప్రాంతాల్లో మాట్లాడతారు. ఇలా మొత్తము 22 భాషలు మనకు 8th షెడ్యూల్లో కనిపిస్తాయి. ఇక్కడ హైలైట్ చేసినటువంటి కలర్లో ఇచ్చినటువంటివి తర్వాతి కాలంలో అంటే 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు మాత్రమే అధికారికంగా గుర్తించారు. ఆ తర్వాతి కాలంలో అది 22 పెరిగినాయి, అంటే 8 కొత్తగా వచ్చి కలిసినాయి అన్నమాట. ఈ హైలైట్ చేసినవన్నీ ఆ 8 అన్నమాట.
ఇందాక చెప్పుకున్నాం ఇది బోడో డోంగ్రి కొంకణి మైథిలి మణిపురి నేపాలి సంతాలి సింధి ఇవి తర్వాత చేర్చారన్నమాట ఇవి చేర్చబడినటువంటి రాజ్యాంగ సవరణలు ఒకసారి చూద్దాము 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక భాషను ఇందులో యాడ్ చేశారు అది సింధి 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మూడు భాషలను కలిపారు మణిపురి నేపాలి కొంకణి తర్వాత 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా మరో నాలుగు భాషలను అధికారికంగా గుర్తించడం జరిగింది అవి బోడో డోంగ్రి మైథిలి సంతాలి ఇలా మొత్తము 8 యాడ్ చేశారు మనము సింపుల్గా గుర్తుపెట్టుకునేటట్లు 21వ రాజ్యాంగ సవరణ 71వ రాజ్యాంగ సవరణ ఈ రెండు కలిపితే మనకు 92 వస్తుంది ఈ రాజ్యాంగ సవరణ వరుసగా ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అట్లనే ఒక భాష మూడు భాషలు కలిపితే నాలుగు భాషలు ఇట్లా కూడా మీరు గుర్తించుకునే ప్రయత్నం చేసుకోండి ఇక చివరి రాజ్యాంగ సవరణ 2010లో జరిగింది ఇది 96వ రాజ్యాంగ సవరణ ఒరియా భాష యొక్క పేరు ఒడియాగా మార్చారు ఫ్రెండ్స్ మనము ఇంతవరకు 8 షెడ్యూల్స్ చూసాము మరో నాలుగు చూసే ముందు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేవలం 8 షెడ్యూల్ మాత్రమే ఉండేటివి అవన్నీ ఇప్పటిదాకా మనం చూసినాం ఇప్పుడు వచ్చే 4 షెడ్యూళ్ళు కూడా తర్వాతి కాలంలో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడ్డాయి అవేంటివో ఒకసారి చూద్దాం 9వ షెడ్యూలు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1951 ద్వారా మొట్టమొదటిదన్నమాట రాజ్యాంగ సవరణ దాని ద్వారా 9వ షెడ్యూలు రాజ్యాంగంలో చేర్చారు ముఖ్యంగా ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణల కోసం ఇది తీసుకురాబడింది ఇందులో ల్యాండ్ రిఫార్మ్స్తో పాటు రిజర్వేషన్ అంశాలు ఇతర అంశాలు మొత్తం 284 చట్టాలు ఈ 9వ షెడ్యూల్లో చేర్చబడ్డాయి దానికి సంబంధించి మనం కాసేపట్లో చూస్తాము 10వ షెడ్యూలు 52వ రాజ్యాంగ సవరణ 1985లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ద్వారా ఇది చేర్చబడింది యాంటీ డిఫెక్షన్ లా ఫిరాయింపుల నిరోధక చట్టం అని అంటాము 11వ షెడ్యూలు 73వ రాజ్యాంగ సవరణ 1992లో పంచాయతీలకు సంబంధించింది చేర్చారు అంటే పంచాయతీలకు సంబంధించిన అంశాలన్నీ ఇక్కడ ఉంటాయి అదేవిధంగా 12వ షెడ్యూలు మున్సిపాలిటీలకు సంబంధించి 74వ రాజ్యాంగ సవరణ 1992 ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇయర్స్ ఎప్పుడెప్పుడు జరిగినాయి అనేటువంటివి సింపుల్గా గుర్తుంచుకోవచ్చు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951 భూ సంస్కరణలని ఇట్లా గుర్తుపెట్టుకోండి అది 9వ షెడ్యూలు ఇక నెక్స్ట్ 9 తర్వాత వచ్చింది 10వది ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము 52 ఇక మిగిలింది 73 74 పంచాయతీలు మున్సిపాలిటీ ఇట్లా గుర్తించుకోండి నెక్స్ట్ 9వ షెడ్యూలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది చేర్చబడిందని మనం ఇందాకే చూసాం ఎందుకంటే ఇది భూ సంస్కరణల కోసం ఏర్పాటు చేశారు అప్పటికే ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థ అలాగే భూమి కొందరి చేతిలోనే కేంద్రీకృతం అయి ఉండటాన్ని బట్టి దీని నివారణ కోసం ఈ చట్టం చేశారన్నమాట అయితే ఈ చట్టంలో అంటే ఈ 9వ షెడ్యూల్ని న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ లేకుండా 31B అనేటువంటి అధికరణను ప్రాథమిక హక్కులలో చేర్చారు ఈ జ్యుడిషియల్ రివ్యూ నుంచి ఎందుకు ఇట్లా పెట్టాల్సి వచ్చిందంటే జ్యుడిషియల్ రివ్యూ లేకుండా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అప్పటికే రాజ్యాంగంలో 19(1)(f) అనేటువంటి ఆస్తి హక్కు ఒక ప్రాథమిక హక్కుగా ఉంది అంటే భూమి ప్రాపర్టీ ఏదైనా కలిగి ఉండేటువంటి హక్కు ఉన్నట్టు అలాంటప్పుడు ఈ జమీందారులు ఇతర వ్యక్తుల నుండి ఈ భూమిని తీసుకోవడాన్ని చేపట్టాలి అని అంటే న్యాయ సమీక్ష నుండి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది అందుకోసము ఇలా జ్యుడిషియల్ రివ్యూ నుండి 9వ షెడ్యూల్ని మినహాయిస్తూ 31B ఆర్టికల్ చేర్చారన్నమాట అయితే ఇది తర్వాతి కాలంలో ఏమైందంటే భూమితో పాటు ఇతర చాలా అంశాలు ఇందులో చేరిపోయి ప్రభుత్వాలు ఈ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా చేసినటువంటి కొన్ని చట్టాలన్నీ కూడా ఇందులో చేర్చడం జరుగుతూ 284 చట్టాలతో చాలా పెద్ద షెడ్యూల్గా ఇది మారిపోయింది మన రాజ్యాంగం మీద జరిగినటువంటి అనేక చర్చలు లేకపోతే కేసులన్నీ కూడా ఈ 9వ షెడ్యూల్ భాగంగా ఎక్కువగా జరిగినాయి అట్లనే న్యాయ సమీక్ష రాజ్యాంగ సవరణ అంశాలపైన ఎక్కువ సందర్భాల్లో ఈ కేసులన్నీ మనం చూడవచ్చు ఈ 9వ షెడ్యూల్ పైన కోయల్ హో
తమిళనాడు ప్రభుత్వం మధ్యలో జరిగినటువంటి ఒక కేసు సందర్భంగా 2007లో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ఏమన్నదంటే 1973 ఏప్రిల్ 24 తర్వాత ఈ షెడ్యూల్లో చేర్చిన అన్ని చట్టాలను కూడా జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారము సుప్రీంకోర్టుకు ఉన్నది అని తీర్పు చెప్పిందన్నమాట. ఎందుకు ఈ 1973 ఏప్రిల్ 24 అంటే ఇదే రోజు కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైనటువంటి చట్టాలు ఏవీ కూడా చెల్లవు అనేటువంటి ఒక తీర్పు ఇచ్చిందన్నమాట. అంటే ఎటువంటి అంశమైనా సరే రాజ్యాంగ మౌలిక స్వభావానికి మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే దాని న్యాయ సమీక్షకు గురి చేయగలనని చెప్పి అవి చెల్లవని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందువలనే ఆ డేట్ తర్వాత ఒక రాజ్యాంగ మౌలిక స్వరూపము అనేటువంటి భావన ఒక సిద్ధాంతం వచ్చింది కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారము సుప్రీంకోర్టు ఈ 9వ షెడ్యూల్ను కూడా ఆ డేట్ తర్వాత వచ్చినటువంటి అన్ని చట్టాలను రివ్యూ చేయగలుగుతాను అనేటువంటి తీర్పు ఈ 2007లో ఇచ్చారన్నమాట. ఈ డేటు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇదే రోజు మనకు సచిన్ టెండూల్కర్ బర్త్డే వస్తుంది, సేమ్ ఇయర్ సేమ్ డేట్ ఆయన జననం జరిగిందనమాట. అలాగే ఈ 24 ఏప్రిల్ పంచాయతీరాజ్ డే జరుపుకుంటాము, ఎందుకంటే 1993 ఏప్రిల్ 24 నుండే మన పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ డేట్, గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు ఈ 9వ షెడ్యూల్ను న్యాయ సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ షెడ్యూల్ 10 యాంటీ డిఫెక్షన్ లా అంటాము, ఫిరాయింపుల నిరోధక చట్టం. ఈ షెడ్యూల్ను 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారన్నమాట. యాక్చువల్గా 1974 10వ షెడ్యూల్లో సిక్కింను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తూ ఏర్పాటు చేశారు ఈ 10వ షెడ్యూల్ను. కానీ తర్వాతి కాలంలో ఈ అంశాన్ని తొలగించేసరికి తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చింది. ఇందులోకి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ 1970 తర్వాత ఈ పార్టీ ఫిరాయింపులు అనేటివి ఎక్కువైనాయి. అంటే ఒక పార్టీ నుండి గెలిచి పార్లమెంటులో లేదా శాసన వ్యవస్థలో సభ్యులుగా అయినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఒక పార్టీకి నుండి ఓట్ల ద్వారా గెలిచినటువంటి వారు తర్వాతి కాలంలో పార్టీలు మారుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అనేది చాలా ఎక్కువైంది ఈ 1970 తర్వాత. దాన్ని నివారించడం కోసం ఈ 1985 ఈ షెడ్యూల్ను ఏర్పాటు చేసి ఇందులో ఈ చట్టం తెచ్చారన్నమాట. ఇందులో ఏముంటుందంటే ఒక పార్టీ నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధి తన సభ్యత్వం కోల్పోయే సందర్భాలు విధానాలు ఏంటివేంటివో అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంటాయి. చట్టసభలకు ఎన్నికైనటువంటి ఒక సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోయే సందర్భాలు చూద్దాం. అవి ఒక్కొక్కటి నేను వరుసగా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేస్తే ఆ సభ్యుడు చట్టసభల నుండి కూడా తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. తాను ఎన్నికైనటువంటి పార్టీకి రాజీనామా చేస్తే కూడా సభ్యత్వం కోల్పోతాడు అన్నమాట. అలాగే తను ఎన్నికైనటువంటి పార్టీకి రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరిండనుకో అప్పుడు కూడా చట్టసభల్లో తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. విప్ ధిక్కరించినప్పుడు, విప్ అనేది ఒక పార్టీ తన సభ్యులకు జారీ చేస్తాడు. దీని ద్వారా ఏమవుతుందంటే వారు పార్టీ ఆదేశించిన విధంగానే నడుచుకోవాల్సి ఉంటుంది. అలా నడుచుకోని పరిస్థితుల్లో విప్ ధిక్కరణకు గురైనట్లుగా భావించి చట్టసభలలో వారు ప్రాతినిధ్యం కోల్పోతారన్నమాట. నెక్స్ట్, పార్టీ బహిష్కరించినప్పుడు తన సభ్యత్వాన్ని ఏం కోల్పోడు ఆ సభ్యుడు. అయితే బహిష్కరించినప్పుడు ఖాళీగా ఉండకుండా వేరే పార్టీలో పోయి జాయిన్ అయ్యిండనుకో అప్పుడు మాత్రం తన సభ్యత్వం కోల్పోతాడు. పార్టీ బహిష్కరిస్తే కోల్పోడు, కానీ బహిష్కరించిన తర్వాత ఇంకో పార్టీలో పోయి జాయిన్ అయితే మాత్రం చట్టసభల్లో తన ప్రాతినిధ్యం కోల్పోతాడు.
స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన కూడా ఒక నిబంధన ఉంది. ఈ స్వతంత్ర అభ్యర్థులు గెలిచి ఒక పార్టీలో కానీ చేరిండ్రనుకో వారు సభ్యత్వం కోల్పోతారు. అయితే వారు అసోసియేటెడ్ సభ్యులుగా మాత్రం కొనసాగవచ్చు ఆ పార్టీకి, కానీ అందులో చేరకూడదు. చేరితే చట్టసభలో తన ప్రాతినిధ్యం కోల్పోతాడు. నియామక సభ్యుల సంబంధించి ఎవరైతే గవర్నరు లేదా రాష్ట్రపతి చేత శాసనసభకు శాసనమండలికి ఈ లోక్సభకు రాజ్యసభకు నియామకమయ్యేటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారు 6 నెలలలోపు ఒక పార్టీలో చేరిరనుకో వారి సభ్యత్వానికి ఏం కాదు. 6 నెలల తర్వాత ఏదో ఒక డిసిజన్ తీసుకొని ఇంకో పార్టీలో కానీ చేరిరనుకో వారు మాత్రం సభ్యత్వం కోల్పోతారు. ఇక ముఖ్యమైనది పార్టీ చీలికకు సంబంధించి, ఒక పార్టీలో 2/3 వంతు ప్లస్ మంది అంటే 2/3 వంతుకు ఒకరో ఇద్దరో ఎంతోమంది ఎక్కువగా చీలిపోయి వేరే గ్రూప్ కానీ వేరే పార్టీలో కానీ చేరిరనుకో ఈ 2/3 వంతు ప్లస్ వీరందరూ కూడా పార్టీ సభ్యత్వాన్ని కోల్పోరు. ఇంపార్టెంట్, ఇది కోల్పోని సందర్భం అన్నమాట. ఇది ఈ 2/3 వంతు లేదా అంతకన్నా తక్కువ మంది కానీ పార్టీ చీల్చి గ్రూప్గా మారితే మాత్రం లేదా వేరే పార్టీలో చేరితే మాత్రం తమ ప్రజా ప్రాతినిధ్యాన్ని కోల్పోతారు. అయితే ఈ 2/3 వంతు ప్లస్ మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరు చీలిపోయిన తర్వాత మిగిలిన 1/3 వంతు లేదా తక్కువ మంది ఎవరైతే ఉన్నారో వారి సభ్యత్వం కూడా ఏమీ పోదన్నమాట. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఇవి. ఇక ఈ సభ్యులను అనర్హులుగా ప్రకటించేది ఎవరంటే సభాధిపతి. సభాధిపతి ఎవరు, ఏ సభలో అధిపతి అంటే లోక్సభకు స్పీకరు డిప్యూటీ స్పీకరు లేదంటే రాజ్యసభకు సంబంధించి ఉపరాష్ట్రపతి ఎవరైతే చైర్మన్గా వ్యవహరిస్తారో వారు రాష్ట్రాల్లో స్పీకర్లు. సభ్యులను ఈ చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించేది ఆ సభాధిపతి. సభ్యుడు ఏదైతే ఏ సభ్యుడైతే ఏ సభలో ప్రాతినిధ్యం వహిస్తాడో ఆ సభకు సంబంధించిన సభాధిపతి వీరిని అనర్హులుగా ఈ చట్టం ప్రకారం నిర్ణయించే అధికారం వారికి మాత్రమే ఉంటుంది. ఈ చట్టంలో 7వ పేర ఒకటి ఉండేది. ఇదేంటంటే సభాధిపతి స్పీకర్ ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించే వీలు లేదు అనేటువంటి అంశం ఉండేది. అయితే దాన్ని తర్వాతి కాలంలో సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట. ఆ పేరాగ్రాఫ్ ఇప్పుడు లేదు. అయితే స్పీకర్ నిర్ణయానికి ముందు కోర్టులు ఎటువంటి జోక్యం చేసుకోలేవు, కానీ స్పీకర్ నిర్ణయం తర్వాత ఆ నిర్ణయము చట్టబద్ధంగా ఉందా లేదా అని మాత్రం కోర్టులు పరిశీలించగలవు. ఈ అంశం గుర్తుపెట్టుకోండి. ఈ విప్పుకు సంబంధించి ఒక అంశం నేను చెప్పడం మర్చిపోయాను. ఈ విప్ అనేది స్పీకర్లకు అంటే సభాధిపతులకు జారీ చేసే అవకాశం ఉండదు. ఈ పార్టీ నుండి ఎన్నికైనప్పటికీ కూడా ఒక సభాధిపతి పదవిలో ఉన్నప్పుడు వారికి ఎటువంటి విప్పు పార్టీలు జారీ చేయలేవు. అయితే Article 100 ఉంటుంది ఒకటి. ఇదేంటంటే కాస్టింగ్ ఓటు స్పీకర్కి కల్పిస్తుంది. కాస్టింగ్ ఓట్ అంటే డిసైడెడ్ ఓట్ అని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే సభలో ఒక సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం ఓట్లు సమానంగా అయినప్పుడు రాజ్యాంగ సంక్షోభం అనేది ఏర్పడుతుంది. ఆ సంక్షోభాన్ని నివారించేందుకు స్పీకరు తప్పనిసరిగా తన విధి బాధ్యతలో భాగంగా ఓటు వినియోగించుకొని ఆ సంక్షోభాన్ని నివారించాల్సిన అవసరం ఉంటుంది. దీనిని కాస్టింగ్ ఓటు అని అంటాం. నెక్స్ట్ 11వ షెడ్యూల్. ఇది 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పివి నరసింహరావు ప్రభుత్వము పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన అధికారాలపై ఈ షెడ్యూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 29 అంశాలపై అధికారాలను స్థానిక సంస్థలకు గ్రామ పంచాయతీలకు బదిలీ చేస్తూ ఏర్పాటు చేశారు. ఈ 29 అంశాలు ఇక్కడ మనం ఈ 11వ షెడ్యూల్లో చూడొచ్చు అన్నమాట.
నెక్స్ట్ షెడ్యూల్ 12. ఈ షెడ్యూల్ కూడా పైన చెప్పినట్టు 1992 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ నగరపాలన గురించిన అంశాలన్నీ ఏర్పాటు చేశారు. ఈ షెడ్యూల్లో మొత్తం 18 అంశాలు, పట్టణ పరిపాలనా సంస్థలకు ఇచ్చినటువంటి అధికారాలపై 18 అంశాలకు సంబంధించిన వివరణలు ఇక్కడ మనం ఈ షెడ్యూల్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది మన షెడ్యూల్స్కి సంబంధించిన వీడియో. రాజ్యాంగానికి సంబంధించి మరొక అంశంతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.